మహాపురుషుడు 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 ఎవరి కనుడు మహాపురుషుడు 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 ఎవరి కనుడు పావన గౌతమి తీరానా ఉదయించిన మహాపురుషుడు వితంతువుల జీవితంలో వెలుగు నింపిన మహనీయుడు స్త్రీ జనోద్ధారణే ధ్యేయంగా తలచినట్టి నవయుగ వైతాళికుడు జనసేవకుడు మహాపురుషుడు 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 ఎవరి ఘనుడు వర్ధని పత్రిక స్థాపించాడు మహాసంఘ సంస్కర్తగా వెలిగాడు మూఢ విశ్వాసాలను అజ్ఞానాన్ని రూపుమాపినవాడు ఈశ్వరుడు అన్యాయం అరికట్టి అక్రమాల కడ్డు కట్టి బాల్య వివాహాలను ఖండించాడు కులమత నిర్మూలనే కోరాడు కులమత నిర్మూలనే కోరాడు మహాపురుషుడు 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 ఎవరి ఘనుడు మహాపురుషుడు 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 ఎవరి ఘనుడు ఇంకెవ్వరు మన కందుకూరి కాక మరి ఇంకెవ్వరు 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 మన కందుకూరి కాక మరి ఇంకెవ్వరు మన కందుకూరి కాక మరి ఇంకెవ్వరు మన కందుకూరి కాక మరి ఇంకెవ్వరు పవిత్ర గోదావరి నదీ తీరాన ఆదికవి నన్నయ్య ఆవిర్భావం నుండి అడుగడుగున తెలుగుజాతి చరిత్రను కొత్త పుత్తలు తొక్కిస్తున్న మహనీయుల జన్మస్థలం రాజమహేంద్రం. ఆంధ్రదేశంలో సంస్కరణల ఉద్యమాలకు రూపకల్పన చేసి స్వానుభవంతో పరిపుష్టం చేసి కొత్త వెలుగులకు తలుపులు తీసి సమాజాన్ని నిద్రి నుండి మేల్కొలిపి ప్రగతి పదంలో నడిపించిన ప్రాతస్మరణీయుడు కందుకూరి వీరేశలింగం. వీరేశలింగం ఎంచుకున్నది ఉపాధ్యాయ వృత్తి. ఉపాధ్యాయ వృత్తిలో స్వతంత్రత ఉంటుందని ఆశయ నిబద్ధతతో ఆదర్శ ఉపాధ్యాయునిగా పనిచేస్తూ యువతి యువకుల భవిష్యత్తును తీర్చిదిద్దటంలో ఎంతో సంతృప్తి ఉంటుందని కందుకూరి నమ్మకం. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు, ప్రవృత్తిరీత్యా జాతికే కొత్త పాఠాలు నేర్పిన మహోపాధ్యాయుడు. కాఫీ తీసుకోండి. రేపు కోరంగి ప్రయాణానికి సామాన్లన్నీ సిద్ధం చేస్తావా? అన్నీ సిద్ధంగానే ఉన్నాయండి. నేను వంట పని చూస్తాను. కేశవ చంద్రసేన గారి ఉపన్యాసాలు చదువుతూ మూలంగాను, ఆత్మకూరి లక్ష్మీనరసింహం గారి ఉపన్యాసాలు వినుట వలన నాటి దేశ పరిస్థితుల దృష్ట్యా కందుకూరి దృష్టి
సంఘ సంస్కరణల వైపు సాగి బయలుదేరితేనేమి? సరే, మీ ఇష్టం. సంకల్పం మంచిదైతే ముహూర్తంతో పనిలేదంటారు. క్షేమంగా వెళ్ళండి, వస్తాను. వీరేశలింగం కోరంగి ఆంగ్ల పాఠశాలలో హెడ్మాస్టర్గా పనిచేస్తున్న కాలంలో సులభ పద్ధతిలో విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించే పద్ధతిని రూపొందించి అమలుపరిచారు. నమస్కారం అండి పంతులు గారు. మీ తల్లిగారి అనారోగ్యాన్ని ఆ భూత వైద్యుడు బాగు చేశాడా లేదా? నాకు మొదటి నుండి భూత ప్రేతాదుల యందు నమ్మకం లేదు, కానీ నా తల్లిగారి కోరిక మీద ఆమోదించడం జరిగింది. ఆ భూత వైద్యుని బండారం బయటపెట్టి ఇంటి నుండి కూడా తరం వేయడమైనది. మీరు ఇచ్చట ఉద్యోగం మానివేశారని తెలిసింది, నిజమేనా? అవును, మా గ్రామానికి ప్రక్కనే ఉన్న దేవలేశ్వరంలో ఆంగ్లో వెర్నిక్యులర్ స్కూల్లో హెడ్ మాస్టర్గా ఉద్యోగం లభించింది. క్షేమంగా వెళ్ళరండి, ఉంటాను. కందుకూరి వీరేశలింగం ధవళేశ్వరంలోని ఆంగ్లో వెర్నిక్యులర్ పాఠశాలలో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్న కాలంలోనే సంఘ సంస్కర్తగా జాతీయవాదిగా కార్యాచరణకు ఉపక్రమించి వేసిన తొలి అడుగు బాలికా పాఠశాల స్థాపన అయితే మలియడుగు వివేకవర్ధని మాసపత్రిక స్థాపన. ప్రియ మిత్రులారా, మిమ్మల్ని సమావేశపరిచిన ఉద్దేశం ఏమంటే, కొందరు పండితులు స్త్రీ విద్యకు వ్యతిరేకంగా పత్రికలలో వ్యాసాలు రాస్తున్నారు. స్త్రీలకు విద్య ఎంతైనా అవసరమనేది నా అభిప్రాయం. విద్య వలన వినయ వివేకాది సద్గుణములు కలుగునని మనకందరికీ తెలిసిన విషయమే. దేశాభివృద్ధి స్త్రీ విద్య వల్లే సాధ్యమవుతుంది. మూఢ విశ్వాసాలకు, సాంఘిక వెనుకబాటుతనానికి అజ్ఞానమే ప్రధాన కారణం. అజ్ఞానమనే అంధకారాన్ని పారద్రోలడానికి విద్య ఎంతైనా అవసరం. మన గ్రామంలోని స్త్రీలందరినీ విద్యావంతులుగా చేయుట మన బాధ్యత. అందుకు మనం బాలికా పాఠశాలను ప్రారంభిద్దాం, సమాజంలో మార్పు తీసుకువద్దాం. ఏమంటారు నాయన? మార్పు అనేది ఇప్పట్లో రావడం కల్లా. స్త్రీలకు విద్య అవసరమేముంది? వాళ్ళు ఏమైనా ఉద్యోగాలు చేయాలా ఏంటి? పిల్లలు చదువు ఇంటికి వెలుగున్న సామెత మనం తెలిసిందే, మరి పిల్లల్ని బడికి పంపేది ఎవరు? అయ్యా పెద్ద ఆయన, పంతులు గారు చెప్పింది ఒకసారి ఆలోచించండి. మన పిల్లలు విద్యావంతులైతే మనకే కాదు మన దేశానికే గర్వకారణం అవుతుంది. ఈయన చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు. పెద్ద మనసు చేసుకుని మరోసారి ఆలోచించండి. విద్యను అభ్యసించడం వల్ల మంచి జరుగుతుందే గాని చెడు జరగదు కదా. రాజమహేంద్రవరంలో బాలికల కొరకు ప్రత్యేకించి మిషనరీలు పాఠశాలను ప్రారంభించి నడుపుతున్నారు. అలాగే మనం కూడా పాఠశాలను ప్రారంభిద్దాం, ఏమంటారు? మన ఆడపిల్లలు చదువుకుంటామంటూ బడికి పోతే ఇంటి పని చేసేదెవరు? ఇంట్లో వంట పని అంటారా? బడికి వెళ్ళలోపే తమ పనులు ముగించుకుంటారు, ఇక చదువుకు అడ్డేమిటి? మీరంతగా చెప్పిన తర్వాత మేమేమంటాం? సరే, అలానే చేద్దాం. పాఠశాల ప్రారంభించడానికి నా వంతుగా నెలకు 4 రూపాయలు ఇస్తాను. మేము కూడా తలో 2 రూపాయలు ఇస్తాం. మీకు నా ధన్యవాదములు. సహృదయంతో మీరంతా అంగీకరించినందుకు రేపే మనం పాఠశాలను ప్రారంభిద్దాం. ప్రియ పాలికల్లారా, పురుషులతో పాటుగా స్త్రీలను కూడా విద్యావంతులుగా చేయాలనే ఉద్దేశంతో కందుకూరి వీరేశలింగం పంతులు గారి ప్రోత్సాహంతో మన గ్రామ పెద్దల సహకారంతో
మన పాఠశాలను ప్రారంభించారు. మీరందరూ శ్రద్ధగా చదివి విద్యావంతులు కావాలన్నదే మా ఆశయం. ఏమంటారు? అలాగేనండి. కందుకూరి వీరేశలింగం వివేకవర్ధని పత్రికను స్థాపించి సాంఘిక దురాచార నిర్మూలనకు స్త్రీ విద్యా వ్యాప్తికి పాటుపడి న్యాయస్థానాల్లో ప్రభుత్వ సంస్థల్లో జరిగే అవినీతిని లంతగుడితనాన్ని పట్టబయలు చేశారు. ధవళేశ్వర్లోని ఉద్యోగానికి స్వస్తి చెప్పి రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా చేరారు. ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకుడిగా చేరిన నాటి నుండి కందుకూరి వీరేశలింగం పంతులు గారి సంఘ సంస్కరణ కార్యకలాపాలకు, సాహిత్య కృషికి రాజమహేంద్రవరం రంగస్థలమైంది. క్రియాశీల సంఘ సంస్కర్తగా కొందరు మిత్రులతో కలిసి ప్రార్థనా సమాజాన్ని స్థాపించారు. నాయనా, వెంకట్రావు, వెంకట్రావు. అయ్యా చెప్పండి అయ్యా. ఈ పేపర్స్ అచ్చువేయించిన ఆయన, అలాగే రేపు ప్రార్థనా సమాజం మీటింగ్ ఉందని రాజలింగం గారికి, లక్ష్మీ నరసింహం గారికి, బసవరాజు గవర్రాజు గారికి చెప్పిరా నాయన. అలాగేనయ్యా. పంతులు గారు, ప్రార్థనా సమాజాన్ని స్థాపించిన నాటి నుండి మన నగరంలో దాన ధర్మాలు పెరుగుతూ వచ్చాయి, గమనించారా? మనం కూడా ప్రార్థనా సమాజం తరపున రాత్రి పాఠశాలలు, బాలికా పాఠశాల స్థాపించాం కదా. అవునవును, పంతులు గారు తన సొంత ధనంతో రాజమహేంద్రవర పుర ప్రజల ప్రయోజనార్థం పురమందిరాన్ని నిర్మించివ్వాలనుకోవడం మనందరూ గర్వించదగ్గ విషయం. మన రాజలింగం గారి కోరిక మీదనే ప్రార్థనా సమాజాన్ని స్థాపించాను. ఆ సర్వేశ్వరుని దయవల్ల మీ అందరి సహకారంతో నేను ఇలాంటి కార్యక్రమాలు చేయగలుగుతున్నాను. పంతులు గారు, మీరు ఏ కార్యక్రమాలు చేపట్టినా విజయవంతంగానే జరుగుతాయి. మా సహకారం ఎల్లప్పుడూ మీకుంటుంది. అయ్యా, మరి సెలవు ఇప్పించండి, వెళ్ళొస్తాం. బాపయ్య పంతులు గారు, మీరు మాత్రం ఉండండి, మనం అలా కొవ్వూరు వెళ్ళవలసిన పని ఉంది, మీరు వెళ్ళరండి. బాపయ్య గారు, మనం కొవ్వూరు సమావేశానికి వెళ్ళొద్దాం. మనము స్త్రీ పునర్వివాహ విషయమును కృషి చేద్దామని పలుమార్లు చెప్పి ఉన్నాను. ఏమాలోచించారు? మీరు అన్ని పర్యాయములు చెప్పిన తర్వాత నేనేమి కాదనగలను, అలానే చేద్దాం. కానీ మీరు నాకు ఒక మాట ఇవ్వాలి. ఏమిటది? మీ అన్నలు నిన్ను విడిచిపెట్టినను, బంధువులు బాధ పెట్టినను, కడవరకు నాతో ఉండి పనిచేస్తారా? ఎన్ని కష్టములు వచ్చినను తొలగక మీతోనే పనిచేస్తాను. అయితే ఒక పని చేయండి. వితంతు పునర్వివాహం శాస్త్ర సమ్మతమేనని వీరేశలింగం గారు విజయనగరం మహారాజా బాలికా పాఠశాలలో 3వ తేదీన ఉపన్యసించదరని అందరికీ ఆహ్వాన పత్రికలు పంపించండి. నాకు చాలా ఆనందంగా ఉంది. సరే, అలానే చేస్తాను. ఏంటండి అలా సుదీర్ఘంగా ఆలోచిస్తున్నారు? రాజ్యం ముక్కుపచ్చలారిని పసిపిల్లలకు బాల్యంలోనే వివాహాలు చేస్తూ వారి స్వేచ్ఛను హరింపచేస్తున్నారు రాజ్యం. దురదృష్టం కొద్దీ వారు భర్తను పోగొట్టుకుంటే మొగ్గలాంటి వారి జీవితం మోడుగా మిగిలిపోవలసిందేనా? జీవితాంతం వారు వితంతువుగా మిగిలిపోవలసిందేనా? ఈ సమాజాన్ని మార్చాలి, వితంతువుల జీవితాలలో వెలుగు నింపాలి, వితంతు వివాహాలు జరిపించాలి, వితంతు వివాహాలు జరిపించాలి, వితంతు వివాహాలు జరిపించాలి.
మేము ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన పురప్రముఖులందరికీ నమస్కారములు. ఇప్పుడు సభనుద్దేశించి ప్రసంగించవలసిందిగా వీరేశలింగం పందుల గారిని కోరుచున్నాము. ఓ మహాజనులారా, వితంతు పునర్వివాహం శాస్త్ర సమ్మతమని నా అభిప్రాయం. నేటి సమాజంలో వితంతువులు అనుభవిస్తున్న దుస్థితిని గూర్చి రాజశేఖర చరిత్రమనే నవలలో వివరించాను. వైధవ్యమనే క్రూరాచారం మన దేశంలో తప్ప ప్రపంచంలో ఎక్కడా లేదు. బాల్య వివాహాల వల్లే వైధవ్యం ప్రాప్తిస్తుంది. ముక్కుపచ్చలారని పసిపిల్లలను మూలిగే ముసలాడికిచ్చి ఆస్తి కోసం కట్టబెట్టి ఆ పసిదాని బ్రతుకును ఆహుతి చేసే మహాకార్యమే బాల్య వివాహం. ఆటపాటలతో చదువు సంధ్యలతో గడపాల్సిన బాల్యం, ఆశలతో కలలతో గడపాల్సిన కాలం, తలలు బోడులై చప్పిడి తిండితో కనీసం చక్కని బట్టలైనా ధరించకుండా కోరికలను చంపుకొని బ్రతకవలసి రావడం దారుణం. ఇది శాస్త్ర సమ్మతం కాదు, మూఢ విశ్వాసం మాత్రమే. అందుకే మన బాలవితంతుల జీవితాలలో వెలుగురేఖలు నింపాలనే ఉద్దేశంతో నేను వితంతు పునర్వివాహములు జరిపించాలనుకుంటున్నాను. మీరందరూ సహకరించాలని కోరి ప్రార్థిస్తున్నాను. ఇది ధర్మవిరుద్ధం కాదా? ధర్మవిరుద్ధం కాదు. పరాశర స్మృతి లాంటి ధర్మ గ్రంథాలలో కొన్ని కొన్ని సందర్భాలలో వితంతు పునర్వివాహము ధర్మబద్ధమేనని చెప్పబడింది. మత గ్రంథాలంటే మీకు నమ్మకం లేదు కదా? మత గ్రంథాలను నేను నమ్మను. మరి అలాంటప్పుడు వాటిని మీ వాదనలకు ఊతంగా ఎందుకు ఉపయోగిస్తున్నారు? పండితుల వాదనలకు సమాధానం చెప్పి వారిని ఒప్పించడానికి మత గ్రంథాలు అవసరం. ఈ సందర్భంగా మీకు ఒక ఉదాహరణ చెప్పాలి. గుడ్డివాడొక లాంతరును పట్టుకుని పోతూ ఉండగా దాని వల్ల ఉపయోగం ఏమిటని ఎవరో అడగ్గా, లాంతరు వెలుతురు వల్ల ఇతరులు తన మీద పడకుండా ఉపయోగపడుతుందని చెప్పాడట. అందుచేత మత గ్రంథాలు నమ్మే వారిని ఒప్పించడం కోసమే వాటిని ఊతంగా వాడుచున్నాను. ముఖ్య గమనిక: రాజమహేంద్రవర విద్యార్థుల సంఘ సంస్కరణ సమాజ సభ్యులు, కార్యవర్గ సభ్యులు మాత్రమే ఉండవలసిందిగా కోరుచున్నాం. ఈ సభ ఇంతటితో ముగిసింది. అందరికీ నమస్కారములు. రాజమహేంద్రవర విద్యార్థుల సంఘ సంస్కరణ సమాజ కార్యవర్గ సభ్యులైన మీరు ఒక ప్రతిజ్ఞ చేయవలసి ఉన్నది. మీరందరూ చేతులు చాపి నాతో ఈ మాటలు చెప్పండి. సంఘ సంస్కరణ సభ్యులమైన మేము ఏనాడు పొగ త్రాగమని, పుడుం పేల్చమని, భోగమాలలాట్లకు పోమని ప్రతిజ్ఞ చేయుచున్నాము. ప్రియ విద్యార్థులారా, మీకు ఒక విన్నపం. మన వీరేశలింగం పంతులు గారిని విధవా వివాహ విషయమై కొందరు పండితులు మాటలతో ఎదిరించలేక ఆయన కొట్టాలని ప్రయత్నిస్తున్నారు. మీరే ఆయనకు అండగా నిలబడాలి. ఏమంటారు? వితంతు వివాహములను జరిపించుట కొరకు ఆత్మూరి లక్ష్మీనరసింహం గారు, న్యాపతి సుబ్బారావు పంతులు గారు, కొమ్ము రామలింగ శాస్త్రి గారు, బసవరాజు కవరరాజు గారు, వీరేశలింగం పంతులు గారు కలిసి రహస్య సమాజంగా ఏర్పడి వివాహ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. పంతులు గారు, మీకు వివాహంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా న్యాపతి సుబ్బారావు పంతులు గారు చూసుకుంటారు. మీరు అనవసరంగా దిగులు పడకండి. వితంతు వివాహ ఖర్చుల నిమిత్తం నాళం కామరాజు గారు 1,000 రూపాయలు ఇస్తామని వాగ్దానం చేశారు. అయ్యా, కాకినాడ నుండి రామకృష్ణ అయ్య గారు వచ్చారయ్యా. అందరికీ నమస్కారం. ఆ నమస్కారం, ఇలా కూర్చోండి. రామకృష్ణయ్య గారు, మేము చేద్దాం అనుకుంటున్న వితంతు వివాహాల ఖర్చు నిమిత్తం తమరేనా సాయం చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. దాన్ని మీరేమంటారు? ఆ విషయం నిమిత్తమే నేను మన పంతులు గారు వద్ద వచ్చాను. వివాహాల ఖర్చు నిమిత్తం 30,000 రూపాయలు సాయం చేస్తాను. అంతేకాదు, వితంత స్త్రీలు వివాహం చేసుకున్న వారికి క్రొత్తగా గృహాలు నిర్మించిస్తాను. చాలా సంతోషం.
మహారాజులు సైతం నిర్వహించలేని ఇలాంటి కార్యాలను మీలాంటి వారి సహకారంతోనే నేను నిర్వహించగలుగుతున్నాను. అయ్యా రామకృష్ణయ్య గారు, మేము ఈ వితంతు వివాహాన్ని 11వ తేదీన జరపాలనుకుంటున్నాము. మీరు తప్పకుండా రావాలి. అలాగే తప్పక వస్తాను. ఇక నాకు సెలవు ఇప్పించండి, వెళ్ళొస్తాను. నేను రామకృష్ణయ్య గారిని సాగరింపు వస్తాను. ఆంధ్రదేశ చరిత్రలో మరుపురాని రోజు తొలి వితంతు పునర్వివాహం కందుకూరి వీరేశలింగం గారి గృహంలో జరుగుతున్నది. పెళ్లి పనులన్నీ సక్రమంగానే జరుగుతున్నాయి కదూ? సక్రమంగానే జరుగుతున్నాయమ్మా. ఇది ఆయన చేస్తున్న తొలి వితంతు వివాహం. ఎవరికి ఏ లోటు రాకుండా చూడాలి. అలాగేనమ్మా. పద మండపంలోనికి వెళ్దాం. గురుగారు గురుగారు, చలపల్లి బాబాయ్ పందులు గారిని పెళ్లికి రానియకుండా వాళ్ళన్నలు గదిలో పెట్టి తాళం వేశారయ్యా. పందులు గారు పందులు గారు, న్యాయపతి సుబ్బారావు పందులు గారిని పెళ్లికి వెళ్తే ఇల్లు ఖాళీ చేయమన్నారట, అందుకే ఆయన రావడం లేదు. పందులు గారు, ఎవరొచ్చినా రాకపోయినా గోగులపాటి శ్రీరాములు గౌరమ్మల పెళ్లి చాలా వైభవంగా జరుగుతుంది, మీరేం అధైర్యపడవద్దు. అయ్యా, మనకండగా అధికారులు విద్యార్థులు ఉండగా చింతించాల్సిన అవసరమే లేదు, అంతా మంచే జరుగుతుంది. ఏ విధంగానైనా వివాహాన్ని ఆపాలని చాంద సవాదులు, మూఢ విశ్వాస ఘనాపాటులు ముమ్మరంగా ప్రయత్నాలు చేశారు. పురోహితులను రానివ్వలేదు, వంటవాళ్లను అటకాయించారు, భజంత్రీలను రాకుండా చేశారు, వధూవరులను ఎత్తుకుపోవాలని చూశారు. స్త్రీ పునర్వివాహ సమాజ సభ్యులలో శ్రీ బసవరాజు కవర్రాజు తప్ప తక్కిన సభ్యులెవ్వరూ హాజరు కాలేదు. శ్రీ కందుకూరి వారి అనుచరుల్లో కూడా కొందరు హాజరు కాలేదు. అయినా పెళ్లి ఆగిపోకుండా స్థానిక ఆంగ్ల అధికారులు విద్యార్థులు వీరేశలింగానికి పాసటగా నిలవగా వీరేశలింగం గారి అకుంఠిత దీక్ష వివాహం ఘనంగా జరిగేలా చేసి వితంతు పునర్వివాహాలను ప్రారంభించిన నాటి నుండి పంతులు గారు బాల్య వివాహాల నిర్మూలనకై ఆలోచించసాగారు. బాల్య వివాహాలు చేసుకున్న బాలికల్లో 80% మంది వితంతులవుతున్నారని, ఈ దురాచారాన్ని రూపుమాపాలని నిర్ణయించుకున్నారు. బాలికకు 10 ఏళ్ళు, బాలుడికి 14 ఏళ్ళు వయసు వచ్చేంత వరకు వివాహాలు చేయరాదనే ప్రజా ఉద్యమానికి కందుకూరి వీరేసింగం పంతులు గారు శ్రీకారం చుట్టి ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. వర్ణభేదమును ఖండించిన వీరేశలింగం గారు సర్వజాతుల వారికి సహపంక్తి భోజనాలను ఏర్పరిచి సర్వమత సామరస్యానికై అహర్నిశలు కృషి చేశారు. కందుకూరి వీరేశలింగం సేవలను గుర్తించిన బ్రిటిష్ ప్రభుత్వం రావు బహుదూర్ బిరుదుతో సత్కరించింది. రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ కళాశాలలో ఉద్యోగానికి సెలవు పెట్టి పుస్తకాల ముద్రణకై మద్రాసు పోయారు. మద్రాసును కేంద్రంగా చేసుకుని శ్రీ విక్టోరియా వితంతు శరణాలయాన్ని, దానికనుబంధంగా బాలికా పాఠశాలను స్థాపించారు. సంఘ సంస్కరణ సమాజానికి, దక్షిణ హిందూ దేశ బ్రహ్మ సమాజానికి కందుకూరి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. సంఘ సంస్కరణ మందిరాన్ని నిర్మించి
వితంతు వివాహాలు జరిపినారు. అయ్యా, సభకు సమయమవుతుంది, బయలుదేరదామా? అయ్యో మరిచానే. అమ్మా వెళ్ళొస్తాను. హైందవ దేశీయ సాంఘిక మహాసభ మద్రాసులో మహదేవ గోవింద రెండడే గారి సారథ్యంలో జరిగింది. సభకు హాజరైన ప్రజలందరికీ నమస్కారములు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన రావు బహదూర్ శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారికి సభాపూర్వకంగా నమస్కారములు. ఈయన రాజమహేంద్రవరాన్ని కేంద్రంగా చేసుకుని స్త్రీ విద్యావ్యాప్తికి పాటుపడటమే కాకుండా వితంతు వివాహాలు ప్రారంభించి నడిపించారు. మన మద్రాసు నగరంలో సైతం వితంతు వివాహాలు జరిపిస్తున్నారు. ఇలాంటి మహాపురుషుణ్ణి నేను దక్షిణ హిందూదేశ విద్యాసాగరునిగా కీర్తిస్తున్నాను. పంతొమ్మిది వందల 1905 సంవత్సరం వరకు వీరేశలింగం పంతులు గారు మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు అధ్యాపకునిగా పనిచేసి జనవరిలో రాజమహేంద్రవరానికి తిరిగి వచ్చిన వెంటనే స్వగృహంలో శ్రీ విక్టోరియా బాలికా పాఠశాలను ప్రారంభించారు. పాఠశాలకు దేశరాజు పెదబాబాయ్ గారు కార్యదర్శిగా నియమింపబడ్డారు. దీనితో పాటుగా శ్రీ రాజమహేంద్రవరపుర విక్టోరియా హిందూ వితంతు శరణాలయాన్ని సైతం స్థాపించారు. మనం నేటి కార్యక్రమాన్ని ఈశ్వర ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ఓ సర్వకారుణ్య, ఓ సర్వకారుణ్య, మేము ఎల్లప్పుడును శ్రద్ధాభక్తులతో విద్యను అభ్యసించుచు జ్ఞానాభివృద్ధిని చేసుకున్నట్లు ప్రసాదింపుము. విద్య వలన మేము వినయపరులమును నీతిమంతులమునై సర్వకార్యములందును నీకు ప్రీతికరముగా వర్తించునట్లు మమ్ము నడుపుము. మేము పొందిన విద్యా లాభమును ఇతరులకు కూడా కలిగించుచు స్వార్థ పరత్వమును మాని సాధ్యమైనంత వరకు పరోపకార పరాయణత్వమును పూని ఈశ్వర భక్తియు ప్రభుభక్తియు కలవారమై మముగన్న తల్లిదండ్రులకును మేము చదివిన పాఠశాలకును మేము జన్మించిన దేశమునకును ఖ్యాతి తెచ్చునట్టి సద్వర్తనమును పడియుటకై సదా ప్రయత్నించుచుండు బుద్ధిని మాకు కరుణింపుము. ఓం తత్సత్. బాపయ్య గారు, రేపు చిలకమర్త లక్ష్మీ నరసింహం గారి ఇంటికి వెళ్ళొద్దాం. అలాగేనండి. నమస్కారం. 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 రండి రండి. ఏంటి సంగతి? వీరేశలింగం గారు హితకారిణి సమాజాన్ని స్థాపించిన సంగతి మీకు తెలిసిందే కదా. వితంతు శరణాలయాలను, అనాథ శిశు సంరక్షణ శాలలను, పాఠశాలలను, శిల్పశాలలను పెట్టి నడపాలన్నదే ఆయన ఆశ. చాలా మంచి విషయం. గురువుగారు హితకారిణి సమాజానికి తన యావదాస్తిని ఇవ్వటం గర్వకారణం. లక్ష్మీ నరసింహం గారు, మిమ్మల్ని ఒక మాట అడగాలని ఇక్కడికి వచ్చాం. సెలవేయండి. నేను మద్రాసు రాష్ట్రం వెళ్ళక ముందు నుండే ఆస్తికోన్నత పాఠశాలను స్థాపించాలని కోరిక నాకు ఉండేది. అది సాధ్యపడలేదు. ఇటీవల కాలువలో మీరు పెట్టి నడుపుచున్న మాధ్యమిక పాఠశాల నాకు ఇచ్చినట్లయితే ఇతకారిని సమాజం తరపున స్వీకరించి దానిని పాఠశాలగా పెట్టాలని అనుకుంటున్నాను. అయ్యో అదెంత భాగ్యం, అలానే ఇస్తాను. చాలా ధన్యవాదములు. పాఠశాల పేరును ఇతకారిని పాఠశాలగా పెడదాం. బాలులతో పాటు బాలికలకు కూడా సహవిద్యను అందిద్దాం. పంచమ బాలబాలికలకు ఉచిత విద్యను అందిద్దాం. ఏమంటారు? చాలా బాగుంటుంది, అలాగే చేద్దాం.
పిఠాపురం మహారాజు శ్రీ రాజాకుమార మహీపతి సూర్యారావు బహదూరు గారి ఆర్థిక సహాయంతో పాఠశాల భవనం నిర్మింపబడింది. రాజాగారి కోరిక మేరకు హితకారిణి పాఠశాల పేరును వీరేశలింగం ఆస్తికోనత పాఠశాలగా మార్చారు. బ్రహ్మ సమాజ అనుష్ఠానాన్ని స్వీకరించి విగ్రహారాధనను ఖండించి ఏకేశ్వరోపాసనను బోధించిన వీరేశలింగం గారికి కొందరు నాస్తికుడినే ముద్ర వేశారు. వాస్తవానికి వీరేశలింగం ఆస్తికుడే. ఆస్తికత్వం పట్ల ఉన్న నిబద్ధతను వీరేశలింగం ఆస్తికోనత పాఠశాల స్థాపనతో స్పష్టమైంది. సందేహ నివృత్తి చేశారు కందుకూరి. వందే మాతరం ఉద్యమ నాయకులలో ఒకరైన బిపిన్ చంద్రపాల్ తెలుగు జిల్లాలలో పర్యటన తరువాత వీరేశలింగం గారికి సహాయ సహకారాలు అందించిన యువకులు దూరమయ్యారు. వీరేశలింగం గారు ఒంటరివాడిగా మిగిలిపోయారు. తోడు లేకపోయినా ఒంటరిగా సంస్కరణోద్యమాలు సాహిత్య రచనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ధర్మపత్ని రాజలక్ష్మి చనిపోయాక వీరేశలింగం గారికి సరైన పోషణ లేకపోయింది. భార్య అభియోగం ఒకవైపు, కార్యభారం ఇంకొక వైపు, సంరక్షణ సరిగ్గా లేకపోవటం మరొక వైపు, ఇవి ముప్పేటిగా వీరేశలింగం జీవితాన్ని మరింత కష్టాలు పాలుచేశాయి. ఆరోగ్యం ఎంతగా క్షీణించినా సాహిత్య వ్యాసంగం మానలేదు. తెలుగు కవుల చరిత్రలోని మిగిలిన భాగాలను సంస్కరించడానికి పూనుకుని మద్రాసు పయనమయ్యారు మన కందుకు. గురువుగారు, మీ ఆరోగ్యం అంత బాగుండలేదు, మద్రాసు ప్రయాణం వాయిదా వేసుకోవచ్చు కదా? అయ్యా, పుస్తక రచన వీలైనంత త్వరగా పూర్తి చేసుకుని రావాలని ఆశిస్తున్నాను. ఈసారి మద్రాసు నుండి తిరిగి రాగలనన్న నమ్మకం నాకు లేనే లేదు. అదేం మాట పంతులు గారు, మీ జీవితాశయాలు, నన్నయ్య పేరట గ్రంథాలయం, తెలుగు కవుల చరిత్ర, వ్యావహారిక భాషా వ్యాకరణం. అవునవును. అవును, ఒకవేళ నా వల్ల కాకపోతే వాటి కొరకు మీరు కృషి చేయాలి. వెంకట్రావు నాయన, వెంకట్రావు. ఇక సెలవు, నే వెళ్ళొస్తా. ప్రియమిత్రులారా, బాలవితంతువుల బతుకుల్ని బాగు చేయడం కోసం, సంఘంలో స్త్రీ ఉన్నత స్థానానికి చేరడం కోసం తన సర్వస్వాన్ని పణంగా పెట్టి అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుడు కందుకూరి వీరేశలింగం గారు నేటి ఉదయం మద్రాసులో వెంకట లక్ష్మణరావు గారి నివాస గృహమైన వేదవిలాసులో తుది శ్వాస విడిచారని చెప్పడానికి చింతిస్తున్నాం. అంత్యక్రియల అనంతరం రేపు అస్థికలను రెబ్బా ప్రగడ పాపయ్య గారు రాజమహేంద్రవరానికి తీసుకువస్తారు. ఆనందాశ్రమంలో రాజ్యలక్ష్మి గారి సమాధి ప్రక్కన వాటిని నిక్షేపిద్దాం. ఆ కార్యక్రమానికి మీరందరూ హాజరు కావాలని నా మనవి.
ప్రియమిత్రులారా, కందుకూరి వీరేశలింగం పంతులు గారు చేసిన పోరాటాలు, నిర్వహించిన ఉద్యమాలు, సాధించిన సత్కార్యాలు, స్థాపించిన సంస్థలు, వాటి కూర్చిన ఆస్తులు, నడిపిన పత్రికలు, చేసిన రచనలు, ఒక వ్యక్తి అందున అనారోగ్యంతో అహర్నిశం కొట్టుమిట్టాడిన వ్యక్తి చేయగలిగేవి కాదు. ఆయన చేశారంటే ఆయన బహుమేధావుల సమగ్రమూర్తి. కాబట్టి ఆయన మానవాతీతమైన అనేక కార్యాలు సర్వసాధారణమైనవిగా గ్రహించి సునాయాసంగా నిర్వహించగలిగారు. అలాంటి కందుకూరి ఈరోజు మన మధ్యన లేకపోవడం. కందుకూరి వంటి సంస్కర్త, కార్యదీక్షాపరుడు, ధైర్యశాలి, లోకోపకారపరాయణుడు కొన్ని వందల సంవత్సరాలకు కానీ మన దేశంలో జన్మించడని నా ప్రగాఢమైన విశ్వాసం. మూఢ విశ్వాసాలకు, సమాజ చైతన్యానికి అహర్నిశలు పోరాడిన మానవతావాది రావు భూతూరు వీరేశలింగం పంతులు గారు. శారీరకంగా మనకు దూరమైన, భౌతికంగా మనందరి హృదయాలలో శిరస్థాయిగా నిలిచిపోతారు. నాటికి నేటికి ఏనాటికి తారామండలంలో నక్షత్రమై వేయి వెలుగులతో ప్రకాశిస్తూనే ఉంటారు, ప్రకాశిస్తూనే ఉంటారు, ప్రకాశిస్తూనే ఉంటారు. తన దేహము, తన గేహము, తన కాలము, తన ధనము, తన విద్య జగజ్జనులకు వినియోగించిన కనుడి వీరేశలింగ కవి జనులారా, కనుడి వీరేశలింగ కవి జనులారా.